ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతూర్తి నియోజకవర్గంలోని వెలిసాల అనే గ్రామానికి చెందినవారు ఏ పూరి స్వామన్న గారు తన ఆట పాటలతో తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు తెలంగాణ ఆవిర్భావం తరువాత టిఆర్ఎస్ ప్రభుత్వం సోమన్న గారికి సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశాన్ని కల్పించిన కొన్ని రోజులకు ఆ ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలేశారు ప్రభుత్వంపై తన పాటల ద్వారా పోరాటాన్ని సాగించారు తరువాత కొన్ని రోజులకు కాంగ్రెస్ పార్టీలో చేరి గత ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించారు అంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి కీలకంగా వ్యవహరించారు తన సాంస్కృతిక బృందంతో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశారు అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించకపోయినా ఆ సాధించిన కొన్ని సీట్లలో కూడా ప్రజాగాయకులు పాత్ర కీలకంగా ఉంటుంది అందులో సోమన్న గారి పాత్ర ముఖ్యంగా చాలా కీలక పాత్ర పోషించింది తెలంగాణలో ప్రజాగాయకులకి కళాకారులకి మంచి గుర్తింపు ఉంటుంది ఇది భారతదేశంలో మిగతా అన్ని రాష్ట్రాల కంటే కూడా తెలంగాణలోనే ప్రజాగాయకులకి మంచి గుర్తింపు వస్తుంది ఇక్కడ ప్రజలు గాయకుల్ని అంతగా ఆదరిస్తారు వారి సొంత మనుషులుగా భావిస్తారు ఎందుకంటే నక్సలైట్లు ఎవరికి కనిపించకుండా అన్నల పేరుతో అడవుల్లో తిరిగి ప్రజల కోసం న్యాయం కోసం తిరుగుతూ ఉంటే ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూ ప్రజల సమస్యల గురించి పాటలు పాడుతూ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారు గాయకులు అందుకే ప్రజాగాయకులంటే తెలంగాణ ప్రజానీకానికి అంత ప్రేమ అందుకే ఒక గద్దర్ సోమన్న చంద్రశేఖర్ ఇలా చాలామంది ప్రజాగాయకులు ఈ రాష్ట్రంలో ఎంతో కీలక పాత్ర పోషించి ప్రజాదరణ పొందారు గద్దర్ గారి కంటే ముందే ఇంకా చాలామంది ప్రజాగాయకులు ఇక్కడ కీలక పాత్ర పోషించారు అందుకే తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు ప్రజాగాయకులే వారి పాటల ఆటలతో ఎంతో మందికి ఆ సమస్య చొచ్చుకొని పోయేటట్లు ఉంటుంది అదేవిధంగా ప్రతి ఎన్నికల్లో కూడా ఇక్కడ ప్రజాగాయకులు కీలక పాత్ర పోషిస్తారు ఇప్పటికీ మనం చూస్తూ ఉంటే ప్రతి ఎన్నికల్లో స్టేజ్ పైన ప్రతి పార్టీ తరఫున ఎంతో కొంతమంది ప్రజాగాయకులు కనిపిస్తారు అందుకే ప్రజాగాయకుల్ని తమ తమ పార్టీలోకి లాక్కోవడానికి ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంటుంది ఆ విధంగానే ఏపూరి సోమన్న గారి గురించి అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేశాయి వారి వారి పార్టీలోకి తీసుకోవడానికి అయితే ఆయన తక్కువ సమయంలోనే మూడు రాజకీయ పార్టీలు మారడం చర్చీ అంశమైంది ఎందుకంటే ప్రజాగాయకులు ప్రజల తరపు నుంచి పోరాడుతారు వాళ్ళకి రాజకీయ పార్టీతో మామూలుగా అయితే సంబంధం ఉండదు అవసరం కూడా లేదు కానీ వారి ఉనికిని సంపాదించుకోవడానికి కావచ్చు లేకపోతే ప్రభుత్వ విధానాలు నచ్చి కావచ్చు లేకపోతే నాయకత్వ లక్షణాలు నచ్చి కావచ్చు లేకపోతే వీరి ద్వారా న్యాయం జరుగుతుంది ప్రజలకని కావచ్చు వాళ్ళు రాజకీయ పార్టీలోకి వెళ్తారు కొంతమంది వేరే వేరే ప్రలోభాలకు కూడా లొంగి వెళ్ళొచ్చు ఏదేమైనా రాజకీయ పార్టీ తరపు నుంచి ఏ గాయకుడైనా సరే పోరాటం చేస్తే కొంత ప్రజలకి లబ్ధి చేకూరుతుందన్నది నిర్వధ అంశం అది వాస్తవంగా నిజమే కానీ అతి తక్కువ సమయంలోనే ఇన్ని పార్టీలు ఎందుకు మారారు సోమన్న గారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కూడా అత్యంత సన్నిహితుడిగా సోమన్న గారు నడుచుకున్నారు ఆ మధ్య జరిగిన దుబ్బాక ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలోనూ సోమన్న గారు పాల్గొని తన గళాన్ని వినిపించారు అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాముల్ నాయక్ను కాదని ఆయన చెరుకు సుధాకర్ గౌడ్కు మద్దతు ప్రకటించారు ఇక్కడ కాంగ్రెస్కి ఆయనకి చెడిందని చెప్పొచ్చు సుధాకర్ గౌడ్ తరపున సోమన్న తన ఆటపాటల ద్వారా ప్రచారం నిర్వహించారు సోమన్న గారి పాటలకు తెలంగాణ వ్యాప్తంగా చాలామంది అభిమానులున్నారు తన సొంత నియోజకవర్గం తుంగతుర్తి నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించారు అయితే కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ఉద్దేశంలో లేకపోవడంతో ఆయన వేరే పార్టీలోకి మారాలని అనుకున్నారు ఆ సమయంలోనే షర్మిల గారు పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరాలనుకున్నారు ఆయనకి రాజశేఖర్ రెడ్డి గారంటే అభిమానంతో ఆ పార్టీలో చేరాలనుకున్నారు ఇటు సాంస్కృతిక కళారంగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్రణ వేసుకుంటూనే రాజకీయాల్లో షర్మిల గారి పార్టీకి షర్మిలకు కుడిభుజంగా వ్యవహరించాడు తెలంగాణ ప్రాంతాల్లో ఆమె రాజకీయాలు చేయడానికి మార్గదర్శనం చేసిన వారిలో సోమన్న గారు కూడా ఒకరుగా ఉన్నారు అంతకుముందు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనతోనూ ప్రయాణించిన సోమన్న గారు శరిమిళ గారితో కూడా వ్యవహరించారు తెలంగాణ ఉద్యమంలో గలగర్జన చేసిన కళాకారుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన స్వామన్న గారు ఉద్యమం ఉద్యమం తరువాత సమయంలోనూ తెలంగాణ అంతటా నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ప్రజా కళాకారుడిగా తనదైన ప్రత్యేక గుర్తింపును కూడా సొంతం చేసుకున్నారు అయితే ఆయన కాంగ్రెస్ని విడిచి వైఎస్ఆర్ టీపీలో చేరడం కొంతమందికి నచ్చలేదు అది కారణాలు ఏవైనా కావచ్చు అయితే వైఎస్ షర్మిల గారు తెలంగాణ రాష్ట్రంలో పోటీని విరమించుకున్నారు ఆమె ఎందుకు విరమించుకున్నారన్నది లోపాయి కారంగా జరిగిన ఒక ఒప్పందం ప్రకారం కావచ్చు తన సొంత నిర్ణయంతో కావచ్చు ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ పోటీలో లేనందువల్ల సోమన్న గారు తన అనుచరులతో మాట్లాడి తన అభిమానులతో కూడా మాట్లాడి వైఎస్ఆర్టీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ను ఆ మధ్య కేటీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు దీని అంతటికీ కూడా ప్రభుత్వ విప్ బాలకసుమన్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు పార్టీ సీనియర్ నేత దాసో శ్రవణుల గారు ఎంతో కీలక పాత్ర పోషించారు స్వామన్న గారు బీఆర్ఎస్లో చేరడానికి అయితే వీరి మధ్య ఏ ఒప్పందం కుదిరిందో తెలియదు కానీ చాలామంది తెలంగాణ ప్రజలు స్వామన్న గారిని విమర్శిస్తున్నారు కొంతమంది తెలంగాణ ద్రోహిని కూడా అంటున్నారు దీనికి కారణం ఏ వ్యక్తి అయితే బీఆర్ఎస్ పార్టీని విమర్శించి తన గలంతో బీఆర్ఎస్ పార్టీని విమర్శించి ప్రజలకు దగ్గరయ్యాడో అదే వ్యక్తి ఇప్పుడు అదే పార్టీలో చేరి ప్రజాగాయకుడిగా తను తెలంగాణ ప్రజలకి అన్యాయం చేశాడని మోసం చేశాడని చాలామంది తెలంగాణ ప్రజానీకం ఆయన్ని విమర్శిస్తున్నారు అయితే ఆయన్ని కొంతమంది డబ్బుకి అమ్ముడు పోయాడని కూడా చాలామంది విమర్శిస్తున్నారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ వీడిన ఆయన మరి బీఆర్ఎస్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కదా మరి ఎందుకు ఆయన అక్కడ కొనసాగుతున్నాడని కూడా చాలామంది విమర్శిస్తున్నారు మొత్తానికి సోషల్ మీడియాలో సోమన్న గారిపై చాలామంది విమర్శనాస్త్రాలు చేస్తున్నారు ఒకవేళ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక ఏర్పడకపోతే కాంగ్రెస్ గనక గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చాలామంది ట్రోల్ కూడా చేస్తున్నారు ఏదేమైనా డిసెంబర్ మూడు వరకు మనం వేచి చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ ఫిల్మ్ నగర్ బోగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ